माजी सीएम चंद्रबाबू बीसीलను వాడుకొని వదిలేసి వారిని రాజకీయంగా ఎదగకుండా చేశారని డిప్యూటీ సీఎం కే నారాయణస్వామి విమర్శించారు. తిరుపతి జిల్లా సచివేడిలో వైఎస్ఆర్సీపీ నాయకులు భారీ స్థాయిలో ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యులుగా డిప్యూటీ సీఎం కే నారాయణస్వామి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 83% బీసీ కులస్తులు అధికంగా ఉన్నారని అన్నారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో బీసీ కులాలను వాడుకొని వారిని రాజకీయంగా ఎదకుండా నెట్టనిలువున ముంచేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కనీసం సంక్షేమ పథకాలు కూడా బీసీ కులాలకు అందకుండా చేశారని ఎద్దేవా చేశారు. అందుకే బీసీ కులస్తులు అందరూ వైఎస్ఆర్సీపీ పార్టీకి అండగా ఉండాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీ కులాలకు పెద్దపీట వేసి రాష్ట్రంలో కార్పొరేషన్ ఏర్పాటు చేసి కులాల వారీగా చైర్మన్లుగా నియమించి ఆ బీసీ కులస్తుల అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తూ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రికి ఉందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా అగ్రవర్ణాలైన బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులు, కమ్మ, నాయుడులు, రెడ్లు అగ్రవర్ణాలకు సైతం కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్లు నియమించి వారిని సైతం ఆదుకునేలా నిధులు కేటాయింపులు జరిగిందని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ లేదని మిమ్మల్ని ఆమర్చిన తెలుగు పార్టీ దేశం పార్టీకి మీరు ఆరతులు పట్టాడు, ఓట్లు వేశారు. దాదాపు 5-6 పర్యాలు వాళ్ళు గెలిపించే కార్యక్రమంలో చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడికి మీ ఎదురుగుండా ఒక విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా చంద్రబాబు నాయుడు బీసీకి నువ్వు ఏం చేసినావు చెప్పు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక బీసీలు అనే వ్యక్తులకి అది మామూలుగా 50% రిజర్వేషన్ ఇచ్చేదే కాకుండా 35% 37% మహిళలకు రిజర్వేషన్ ఇస్తూ బడుగు బలహీన వర్గాల యొక్క విద్య కోసం అమ్మఒడి పెట్టి మీరు పనిచేయలేరని దాదాపు 45 నుంచి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు నిండినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కూడా 18,750 రూపాయలు మీ అకౌంట్లో వేయటం, అమ్మఒడికి మీ అకౌంట్లో వేయటం, రైతు భరోసాకు మీ అకౌంట్లో వేయటం, ఆరోగ్యం చనిపోతే మొత్తం మీకు అకౌంట్ వేయటం, మీ బిడ్డని ఉచితంగా చదివించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉంటే ఇది చంద్రబాబు నాయుడు అదేం పోర్టల్ వచ్చింది బాగుడే బాధనంట మనల్ని బాధున్నాడు. మళ్ళీ ఏం బాధతాడో నాకు అర్థం కాల. ఈ నియోజకవర్గంలో దాదాపు 38 సంవత్సరాలు తెలుగుదేశంలో దాదాపు 25 సంవత్సరాలు తెలుగుదేశం పరిపాలించారు. ఎక్కడైనా ఒక డిగ్రీ కాలేజ్ ఇవ్వగలిగినారా? ఒక పాలిటికల్ కాలేజ్ ఇవ్వగలిగినారా? ఒక పరిశ్రమ ఇవ్వగలిగినారా? ఒక పేదవాడికి ఇంటికి ఒక అకౌంట్ ఏదైనా అకౌంట్ రూపంగా డబ్బు వేసినా చెప్పమని చెప్తుందా? చంద్రబాబు నువ్వు ఏం చేసినావో అది చెప్పే ఓట్లకు రా. ఇంతసేపు నువ్వు నీ మీడియా నీ ఎల్లో మీడియా విచిత్రమైన చేష్టలు చేసుకుని తెలుగుదేశం అంటే డ్రామా పార్టీని పేరు తెచ్చుకొని ముద్ర వేసుకొని పేదవాళ్ళకు ఇస్తేంట నీకు ఇస్తూ ఉండే ఈ పప్పు బెల్లం అంతా తీసేస్తానంట. అంటే ఆయన చేసిన అభివృద్ధి ఏమంటే మీరు చెట్టుకు తోపుడు చేసిన వాళ్ళకి అభివృద్ధి చేశాడు, జన్మభూమి కమిటీకి అభివృద్ధి చేశాడు, కానీ కూడు గుండె లేని వాళ్ళకి ఎవరికి కూడా అభివృద్ధి చేయలేదు. అందుకే జగనన్నని మీరు ఆరాధ్యంగా మన పేదవాళ్ళని తీసుకుంటున్నాము. ఓసీలు కూడా కాపుల కూడా మన కంప్లీట్ గా బ్రాహ్మిన్స్ కూడా అదే విధంగా వైశ్యస్ కూడా 45 నుంచి 60 సంవత్సరాలు అయిన వాళ్ళకి 15,000 రూపాయలు వేసే కార్యక్రమాలు ఆయన చేస్తా ఉన్నారు. కాబట్టి మీరందరిలో కూడా మన కంప్లీట్ గా బ్రాహ్మిన్స్ కూడా అదే విధంగా వైశ్యస్ కూడా 45 నుంచి 60 సంవత్సరాలు అయిన వాళ్ళకి 15,000 రూపాయలు వేసే కార్యక్రమాలు ఆయన చేస్తా ఉన్నారు. కాబట్టి మీరందరూ ఆయన ఆస్వాదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తాం. మాకు సత్యవేళ కాలస్థలు కూడా మీటింగ్ ఉంది కాబట్టి అక్కడికి పో